ఆల్ ఇండియా రేషన్ డీలర్ ఫెడరేషన్ అనుబంధ పిలుపు మేరకి తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రేషన్ డీలర్లు పాల్గొని నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పారపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి వైద్యులు సత్యనారాయణ, కోశాధికారి కోటగిరి సూర్యనారాయణలు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు కమిషన్ క్వింటాకి 440 రూపాయలు ఇవ్వాలని, అటు క్వింటాల్కి 1 కిలో తరుగుదల అనుమతించాలని, రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు వంట నూనెలు, పప్పు ధాన్యాలు, పలు రకాల సరుకులు సరఫరా చేయాలని, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు గన్ని బ్యాగుల ద్వారానే సరుకులని సరఫరా చేసే విధంగా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంత డీలర్లకి బియ్యం మరియు గోధుమలు సేకరించుటకి డీపీఏ ఏజెంటుగా నియమించాలని కోరారు. కరోనా బాధితులకి రాజస్థాన్ ప్రభుత్వం పంపిణీ చేసిన విధంగా 50 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, దేశంలోని అన్ని రాష్ట్రాల బకాయిలని మార్జిన్లు వెంటనే చెల్లించాలని కోరారు. అదేవిధంగా ఈ నెల 18న రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో 18వ తారీఖు ఒక రోజు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని, ఆగస్టు 2న జాతీయ స్థాయిలో న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానం నుండి జంతర్ మంతర్ వరకు 5 లక్షల మంది రేషన్ డీలర్లకి మహాప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో లావురు లచ్చినాయక్, ఎం భూపాల్ రెడ్డి, అంతటి శ్రీనివాస్, కోట్ల సరిత, అశోక్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు రా దేశమంతా వన్ రేషన్, వన్ కమిషన్, వన్ నేషన్ అనే విధానంలో ఉండాలని చెప్పేసి వాళ్ళు 4 గంటల నిరసన కార్యక్రమాలు దేశమంతటా కొన్ని షెడ్యూల్స్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న 4వ తారీఖు నాడు మండల స్థాయి నుండి ఈరోజు దేశమంతటా ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టరేట్ల ముందల మాకు మా యొక్క నిరసన తెలియజేస్తున్నాము. 18వ తారీఖు నాడు రాష్ట్రం అంతటా ఆగస్టు 2న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ముఖ్యంగా మా కమిషన్ ఏదైతే ఉందో వెనకట ఎప్పుడో 20 రూపాయల పెట్రోల్ ఉన్న రోజు కూడా ఇదే కమిషన్ ఉన్నది. ఈరోజు 120 రూపాయల పెట్రోల్ అయిన రోజు కూడా మాకు అదే కమిషన్ ఉన్నది. నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పెరిగినాయి. మేము గత 10 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేస్తున్నాము తప్ప మాకు ఒక్క రూపాయి కమిషన్ కూడా పెరగలేదు. దేశమంతటా కూడా ఎన్నో రకాలుగా రకరకాలుగా 250 నుంచి 400 350 వరకు కమిషన్లు ఉన్నాయి. దాన్ని దేశమంతటా కూడా 440 రూపాయలు చేయాలనేది మాది ఏకైక నినాదము. దేశమంతటా ఒకే కమిషన్ ఉండాలని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా కూడా కేరళలో రెండంచెల విధానం ఉన్నది. ఒక విధానం ఏంటంటే మినిమం 50 క్వింటాల బియ్యం ఉన్న వాళ్లకు 16,000 రూపాయల జీతం కింది స్థాయిలో తండాలో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ కింది స్థాయిలో తక్కువ బస్తాల బియ్యం ఉన్న వాళ్లకు 16,000 రూపాయల జీతము గౌరవ వేతనము, మరియు దాని తర్వాత ఉన్న ప్రతి క్వింటాలు కూడా 200 రూపాయల చొప్పున అట్లా పట్టణ స్థాయి వరకు కూడా రెండంచెల విధానంతో దేశంలో అన్నిటికంటే ముందు కూడా అక్కడ ఆ విధంగా ఉన్నది. దాన్ని దేశమంతటా ముఖ్యంగా మన తెలంగాణలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము మీ ద్వారా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అఖిల భారత ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు మా యొక్క న్యాయమైన హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ భారతదేశంలో మరి ఇప్పటి వరకు వన్ నేషన్, వన్ రేషన్, వన్ కమిషన్ అని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వన్ నేషన్, వన్ రేషన్ అనే నినాదంతో మరి రేషన్ కార్డు దారుడు ఎక్కడున్నా భారతదేశంలో మరి ఎక్కడ కూడా సరుకులు తీసుకున్న విధంగా మరి చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రేషన్ డీలర్లు ఎక్కడ ఉన్నా కమిషన్ మాత్రం ఒకే విధంగా ఉండాలని, వన్ నేషన్, వన్ రేషన్ ఇదే ఉందో వన్ కమిషన్ కూడా అట్లాగే ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంకటేశ్వర్లు, నేను మిరా డివిజన్ ప్రెసిడెంట్. మా అధ్యక్షులు వారు మీటింగ్ గురించి చెప్పారు. నేను ఒకటే చెప్తున్నాను, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 7 గోదాములలో ఎక్కడ కూడా పేమెంట్ చేస్తలేరు. మా డీలర్లకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము రేషన్ కార్డుదారుకి 10 గ్రాములు తక్కువ ఇస్తే కూడా మా కార్డుదారుకి తీసుకుంటుంది మిషన్. తప్పనిసరిగా మాకు 7 గోదాములలో ఉన్నటువంటి గోదాములలో ప్రతి డీలర్కి పేమెంట్ చేసి ఇవ్వాలి. నెక్స్ట్
बस्ताल खाली बस्ताल प्रभुत्व इयमान गट्टिगा मेमिस्तंदुकु रेडीगा उन्नामु कानी माकु 21 रूपये कमीशन इस्तुन्नदि 30 रूपये कमीशन इच्चिनट्टुंटे कंपलसरी कूडा मेमु गवर्नमेंट कु ओक बस्ता कूडा बयटकम्मामु।